in my veins. I've been driving this train, years in this lane. There's no stopping this flame, cause I came to the game and I changed it to play how I like, rearranged it. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాస్కటెక్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గానీ బజాజ్ కంపెనీ నుంచి రీసెంట్ గా మార్కెట్ లో లాంచ్ చేసినటువంటి P150 వరల్డ్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వెహికల్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ బైక్ సంబంధించినటువంటి ఫ్రంట్ వ్యూ లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు క్లియర్ గానీ బైఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్ చూడొచ్చు. అదేవిధంగా ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వైజర్ మీద స్టిక్కర్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్ గానీ. అదేవిధంగా మీకు ఫ్రంట్ షేప్ ని బాడీ చేయకుండా ఇక్కడ మీకు ఫ్రంట్ సెక్షన్ లో మీకు నెంబర్ ప్లేట్ అనేది ఈ విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఇక్కడ చూడొచ్చు హెలిజన్ బల్బ్ తో కూడినటువంటి ఫ్లెక్సిబుల్ తో కూడినటువంటి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవైతే ఎల్ఈడి అయితే కాదు. అదేవిధంగా మీరు చూడొచ్చు మిర్రర్స్ కూడా మీకు చాలా స్టైలిష్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ సెక్షన్ లో మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు క్లియర్ గానీ. అదేవిధంగా మీకు డిస్క్ బ్రేక్ వచ్చేసరికి మీకు 260mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి బ్రేకింగ్ ఎఫిషియన్సీ మరింత పెంపొందించడం కోసం ఇక్కడ క్లియర్ చూడొచ్చు సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ డ్యూల్ డిస్క్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ వస్తుంది అనమాట. ఇక టైర్ సెక్షన్ చూసినట్లయితే మీకు 90x90 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలా వీల్స్ తో మంచి స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ స్ట్రైప్ కూడా డిజైన్ చేశారు, చాలా బాగుంది చూడడానికి. ఇక డ్యూయల్ టోన్ ఫెండర్ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే మాత్రం మస్కులర్ డిజైన్ తో దీన్ని అయితే తీసుకొచ్చారు అనమాట. ఫ్రంట్స్, ఇక్కడ దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ చూసినట్లయితే మీకు మెటల్ తో తీసుకొచ్చారు. అదేవిధంగా 14 liters ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఇక్కడ మీకు ఈ ట్యాంక్ స్ట్రోడ్స్ అయితే మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, చూడొచ్చు క్లియర్ గా. ఇంజిన్ కెపబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు 149.6 cc బిఎస్6 ఎఫ్ ఇంజిన్ తో వస్తుంది. మీకు పవర్ చూసినట్లయితే మీకు 14.5 PS పవర్ కలిగి ఉంటుంది. అదేవిధంగా మీకు 13.5 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. మీకు పవర్ టార్క్ కూడా ఆప్టిమం లెవెల్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఇంజిన్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంజిన్ కోవల్ కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించినటువంటి అల్యూమినియం ఫుట్ రెస్ట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ వెహికల్ లో మీకు కిక్ స్టార్ట్, పవర్ స్టార్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రంట్స్, ఇంకా రియర్ సెక్షన్కి వచ్చేసరికి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే రియర్ సెక్షన్ లో టైర్ చూసినట్లయితే మీకు 110x80 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు రియర్ సెక్షన్ లో డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ మీకు ఈబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, దీనివల్ల మీకు బ్రేకింగ్ అనేది ఇంకా ఎఫిషియెంట్ గా పడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు రియర్ సెక్షన్ లో సస్పెన్షన్ చూసినట్లయితే మీకు అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీకు రైడబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు టర్నింగ్స్ లో అంటే కార్నర్ లో మీరు టర్నింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా టర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు, కాన్ఫిడెంట్ గా బండి అనేది మనం రైడ్ చేయొచ్చు అనమాట. ఇంకా రియర్ సెక్షన్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మీకు యాజ్ యూజువల్ గా హెలిజన్ బల్బ్ ఇండికేటర్స్, ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా మీరు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా రియర్ సెక్షన్ లో మీకు గ్రాబ్ రైల్ చూసినట్లయితే మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీకు సింగిల్ ఛానల్ సింగిల్ డిస్క్ వేరియంట్ లో మీకు గ్రాబ్ రైల్ అనేది రౌండ్ గా వస్తుంది. ఇక్కడ అయితే మాత్రం స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 2 persons రియర్ సెక్షన్ లో కంఫర్టబుల్ గా పట్టుకోవడానికి, వెనక ఉన్న వ్యక్తి కంఫర్టబుల్ గా పట్టుకోవడానికి మంచి క్వాలిటీతో కూడినటువంటి గ్యాప్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ డిస్క్ డబుల్ డిస్క్ వేరియేషన్ కూడా ఇదే. ఇక్కడ మీకు డబుల్ డిస్క్ వేరియంట్ లో మీకు సీట్ వచ్చేసరికి స్ప్లిట్ సీట్ వస్తుంది, సింగిల్ డిస్క్ వేరియంట్ లో మీకు సింగిల్ సీట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మీకు 2 persons కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి స్ప్లిట్ సీట్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ చైన్ గేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు సేఫ్టీ పరంగా దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అనేది ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్స్, ఈ వెహికల్ లో పై స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే ఇక్కడ మీకు ఫుల్ చైన్ గేజ్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. దీనివల్ల మనకి ఏంటంటే ప్రతి 1000 kilometers కి చైన్ లూబ్రికెంట్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓవరాల్ గా బండి లుక్ అయితే మాత్రం ఉంది, మస్కులర్ డిజైన్ తో దీని అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 141 kgs అయితే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క కన్సోల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో మీరు చూడొచ్చు ఇన్ఫినిటీ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే సెమీ డిజిటల్ కన్సోల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టాకోమీటర్ అనేది అనలాగ్ గా ఉంటుంది, మిగతా అన్ని కూడా మీకు డిజిటల్ గా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు సైడ్ స్టాండ్ ఇండికేషన్, లో బ్యాటరీ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంపు, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ లైటు, ఇక్కడ ఐబిఎస్ ల్యాంపు, ఆర్పిఎం లైటు, న్యూట్రల్ లైటు, ఇక్కడ గేర్ షిఫ్టింగ్ ఇండికేషను, టైము, ఓడోమీటర్, అదేవిధంగా ట్రిప్ మీటర్ సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ బార్ చూసినట్లయితే మీకు పాసింగ్ స్విచ్, హై బీమ్, లో బీమ్,
టర్న్ ఇండికేటర్స్, హార్న్ బటన్, రైట్ హ్యాండ్ బార్ చూసినట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు పవర్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా ఫ్రంట్ డిస్ప్లే అయితే మాత్రం మంచి యూనిక్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ సంబంధించినటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే మీకు 165 mm ఉంటుంది. సో మీకు మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ బైక్ సంబంధించిన ఎక్స్షోరూమ్ ధర చూసినట్లయితే మీకు 1,19,500 అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ బైక్లో మీకు కిక్ స్టార్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ నేను రైడ్ చేసి చూసినప్పుడు నాకైతే మాత్రం స్మూత్ రన్నింగ్ అయితే అనిపించింది. చాలా స్టేబుల్గా బైక్ అయితే రన్ అయింది అనమాట. ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ అయితే లేవండి. చాలా నీట్గా ఈ బైక్ అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. నాకు చిన్న నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సింగిల్ డిస్క్ వేరియంట్ కంటే ఈ బైక్ సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్గా అనిపించిందండి. ఎందుకంటే మీకు సింగిల్ డిస్క్ వేరియంట్లో నేను హయ్యర్ ఆర్పిఎంలో బైక్ని కొంచెం స్పీడ్గా వెళ్ళి చూసినప్పుడు హయ్యర్ ఆర్పిఎంలో కొంచెం లో పెర్ఫార్మెన్స్ అనిపించింది. కానీ ఈ బైక్ అయితే మాత్రం హయ్యర్ ఆర్పిఎంలో చాలా స్టేబుల్గా బండి అయితే రన్ అయిందనమాట. అదేవిధంగా ఎక్కడ కూడా నేను వైబ్రేషన్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. నాకైతే ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే బాగా నచ్చింది. దట్టు ఇంకొక విషయం ఏంటంటే ఈ బైక్లో మనకి ఏబిఎస్ బ్రేకింగ్ డ్యూయల్ డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంది. అదేవిధంగా రియర్ సెక్షన్లో మనకి మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల బెటర్ రైడబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, నేను గ్యారంటీ చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు వెనకాల టైర్ వచ్చేసరికి మీకు వైడర్గా ఉండడం వల్ల మనకి బండి అయితే రోడ్ ప్రెజెన్స్ బాగుండడం వల్ల చాలా స్టేబుల్గా అయితే రన్ అవుతుంది. ఫ్రంట్ సీట్ బైక్ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ అనేది చాలా రిడ్యూస్ చేశారు కాబట్టి మీకు వెయిట్ లెస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించిన మైలేజ్ చూసినట్లయితే సిటీ కండిషన్లో మీకు 45 to 50 వరకు మైలేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు 50+ అనేది ఫర్ లీటర్ మైలేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఈ బైక్ బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను.